తన జనుల బాగు కోసం చిన్నప్పటి నుండి అంకితమైన భాగ్యరెడ్డి వర్మ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టినాడు ఆయన చిన్నప్పుడు చదువుకున్న చదువే ఆయన జీవిత గమనాన్ని నిర్దేశించింది అంటరాని వర్గాలు అప్పటికి అనుభవిస్తున్న అవస్థల నుంచి గట్టెక్కించడానికి ఆయన అంకిత భావంతో పనిచేశాడు తాను చదివిన చదువు వల్ల కుల వ్యవస్థ అంటే ఏమిటో దాని నిజ స్వరూపం ఎటువంటిదో అవగతమైంది ఎందుకు ధర్మశాస్త్రాలను చరిత్రను బాగా చదివాడు వాటి వల్ల అంటరాని వర్గాల కడగన్లను అర్థం చేసుకోవడానికి వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించడానికి ఆయనకు దారి దొరికినట్టయింది తన జాతి తన ఎవరు భాగ్యరెడ్డి వర్మ తన జాతి జనులను ఉద్ధరించేందుకు కృషి చేశారు అందుకు అంకిత భావంతో పనిచేశారు ఆయన చిన్నప్పుడు చదువుకున్న చదివే వారి జీవిత గమ్యాన్ని సూచించింది తన జాతి జనుల అవస్థలు ఇక్కడ అవస్థ అంటే సంకటాలు అవస్థలు అనగా సంకటాలు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించడానికి అంకితమైనారు కుల వ్యవస్థ అంటే ఏమిటో దాని నిజ స్వరూపం ఎటువంటిదో తెలుసుకున్నారు ధర్మశాస్త్రాలను అర్థం చేసుకున్నారు చరిత్రను చదివారు వాటి వల్ల అంటరాని వర్గాల కష్టాలను అర్థం చేసుకున్నారు వారి బాధలను నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించటానికి భాగ్యరెడ్డి వర్మకు దారి దొరికినట్టయింది అత్యంత ముఖ్యమైన ఈ పనికి సంబంధించి ఆచరణ ఆలోచనలో ఆయన పూర్తి స్వేచ్ఛను అనుభవించాడు స్వతంత్రంగా పనిచేశాడు ప్రభుత్వ పక్షం నుండి సైతం ఆయనకు అండ దొరికింది అండ అనే పదానికి ఆసరా సహాయము అనే అర్థము ఉన్నది ఒక మంచి పని చేయడంలో వర్మగారు పూర్తి స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేయగలిగారు ప్రభుత్వం నుండి కూడా ఆయనకు సహాయం లభించింది నైతిక మద్దతు నీతిని సమర్థించడం నైతిక మద్దతు అనగా నీతిని సమర్థించడం ఆయన చేసే మంచి పనులకు ఆదరణ లభించిందన్నమాట అనగారిన కులాల నాయకులతో కూడా ఈ క్రమంలో పరిచయం పెరిగింది క్రమక్రమంగా వారి నుంచి సహకారం నైతిక మద్దతు కూడగట్టుకున్నాడు గొప్ప మనుషులలో సంస్కర్తలలో ఉండే చిత్తశుద్ధిని అలవర్చుకుని ఆయన అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణ మొదలు పెట్టాడు చిత్తశుద్ధితో ఆయన అంటరాని వర్గాల ఉన్నతి కోసం నడుం బిగించారు చరిత్రను లిఖితబద్ధం చేయాలనుకుంటే సంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ పేరే మొదటి స్థానంలో ఉంటుంది ఎందుకంటే ఈయన అంటరాని వర్గాల వారి ఉన్నతి కోసం ఎంతగానో కృషి చేసినటువంటి వారు ఒకవేళ హిందూ మతం హిందువులు తమ చరిత్రను లిఖితబద్ధం చేయాలనుకుంటే సంస్కర్తగా భాగిరెడ్డి వర్మ పేరు మొదటి స్థానంలో ఉంటుంది అనగారిన వర్గాల వికాసానికి ఆయన తమ సమస్తాన్ని అర్పించాడు తన తెలివితేటలను అందుకోసమే వెచ్చించాడు ఏమీ ఆశించకుండా తమ కోసం ఎప్పటికీ పనిచేసే ఆయనను చూసి అంటరాని వర్గాలన్నీ ఆయనను తిరుగులేని నాయకునిగా ఒప్పుకున్నాయి చిత్తశుద్ధి నిజాయితీ పట్టుదలతో పనిచేసే వర్మ అచిరకాలంలోనే వారి నమ్మకాన్ని చూడగొనగలిగాడు తమ దుస్థితికి కారణం తమ అజ్ఞానం ఉదాసీనతేనన్న ఎరుకను తన అనుచరులలో కలిగేటట్టు చేయగలిగాడు అనగారిన వర్గాల ప్రజలను అభివృద్ధిపరచడానికి సమస్తాన్ని అర్పించారు తన తెలివితేటలను ఉపయోగించారు ఎవరి వద్ద నుండి ఏమీ ఆశించలేదు నిజాయితీగా సేవ చేశారు అంటరాని వర్గాలన్నీ గారిని తిరుగులేని నాయకునిగా ఒప్పుకున్నాయి పట్టుదల చిత్తశుద్ధి నిజాయితీ గల వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అజ్ఞానం నిర్లిప్తతే తమ దుస్థితికి కారణమని తమ అనుచరులు తెలుసుకునేలా చేశారు ఇప్పుడు ఆలోచించండి చెప్పండి కుల వ్యవస్థ వలన సమాజంలో ఏం జరుగుతుంది చిత్తశుద్ధి నిజాయితీ అంటే మీకు ఏమి అర్థమయ్యింది అజ్ఞానం ఉదాసీనత వలన నష్టాలేమిటి చర్చించండి మనుషులంతా పుట్టుకతో సమానమని ఎవరూ ఎక్కువ ఎవరూ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్లు చేశాడు అయితే లోపల జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలు అజ్ఞానాన్ని తొలగించడం అంతగా సులువు కాదన్నది తెలిసిందే అయితే కొద్ది కొద్దిగానే అయినప్పటికీ ఆయన నిరంతర శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టడం సాధ్యమైంది ఇందువల్ల కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయం కావడం జరిగింది సాంఘిక దురాచారాలు అంటే సంఘంలో ఉన్న చెడు ఆచారాలు ఇవి తొలగిపోయాయి మనుషులంతా పుట్టుకతో సమానమే ఎవరు కూడా తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అనే ఈ సత్యాన్ని తెలుసుకునేటట్లు చేశారు అయితే లోపల జీర్ణించుకుపోయినటువంటి మూఢనమ్మకాలు అజ్ఞానాన్ని తొలగించడం అంత సులువైనటువంటి పని కాదు ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరబడి జీర్ణించుకుపోయి ఉన్నాయి మూఢనమ్మకాలు వాటిని తొలగించడం సులువైనటువంటి పని కాదు అయితే ఆయన నిరంతర శ్రద్ధ వల్ల అంటరాని వర్గాల ప్రజలని చదువుపై దృష్టి పెట్టేటట్లు చేయగలిగారు చదువుకున్నట్లయితే అజ్ఞానం తొలగిపోతుంది మూఢనమ్మకాలు నమ్మేటువంటి అవకాశం ఉండదు చదువుకుంటే సత్యమేది అసత్యమేదో తెలుసుకుంటారు నిజం మంచేది చెడేది అని తెలుసుకుంటారు మంచి చెడుల గురించి తెలుస్తుంది తను సొంత కాళ్ళపై నిలబడగలుగుతారు ఇవన్నీ కూడా చదువు వల్ల సాధ్యమవుతాయి కనుక చదువుపై దృష్టి పెట్టేటట్లు చేశారు దీనివలన కొన్ని సంఘంలో ఉన్న చెడు అలవాట్లు తొలగిపోవడం జరుగుతుంది అనేటువంటిది భాగిరెడ్డి గారు నమ్మారు ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగాడు చేపట్టిన పనులలోకెల్లా మరుపు రానిది దేవదాసి మురళి వేష్య సాంప్రదాయాలను అడ్డుకోవడం పసివాళ్లైన ఆడ మగ పిల్లలను దేవునికి వదిలివేయటాన్ని తీవ్రంగా నిరసించాడు తాగుడు వలన కుటుంబాలు ఎట్లా గుళ్ళగా మారిపోతాయో కుల పెద్దలకు ఆ మహమ్మారి గురించి చెప్పి వారిని మానిపించాడు నిరంతరం తన కార్యాచరణకు దొరికే సహకారం వలన ఆయన కొన్ని కుటుంబాలను ఈ దురాచారాల నుంచి బయటపడేలా చేశాడు ఆయన నిర్వహించిన బహిరంగ సభలో సామాజిక స్వచ్ఛత గురించి తెలిపి తన జాతి జనులను ఒక మాటపై నిలబెట్టగలిగాడు ఏకత్రాటిపై అంటే అందరినీ కూడా కలిసి కట్టుగా చేయడం ఒక మాటపై నిలబెట్టడం దేవుని పేరుపై వారు చేపట్టిన పనుల్లో మరువలేనిది దేవదాసి మురళి వేశ్య సాంప్రదాయాల్ని అడ్డుకోవడం జరిగింది దేవుని పేరుపై ఆడ మగ పిల్లలను వదిలివేయడాన్ని అడ్డుకున్నారు త్రాగుడు వలన కుటుంబాలు ఎంత నష్టపోతాయో ఎన్ని ఇబ్బందులకు ఎన్ని ఇబ్బందులకు పాల్పడుతారో ఇల్లు గుల్లవుతుంది అనే విషయాన్ని కుల పెద్దలకు చెప్పి త్రాగుడును మాన్పించారు నిరంతరము తను చేసే పనులకు సహకారం లభించ సహకారం దొరకడం వలన ఆయన కొన్ని కుటుంబాలను ఈ దురాచారాల నుండి కాపాడగలిగాడు ప్రతి ఏటా జరిగే మత సాంఘిక సభలకు ఆయన హాజరయ్యేవారు ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రముఖులపై ఆయన ప్రభావం ఎంతగానో ఉండేది ఆంధ్ర మహాసభ ఆది హిందూ మహాసభ అఖిల భారత అంటరాని వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సభలలో ఆయన తురుకుగా పాల్గొన్నాడు ఆయన పాల్గొన్న ప్రతి సభలో తన జాతి జనులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై వివరంగా చెప్పేవాడు ఆయన తన జీవితంలో కాలు పెట్టిన దాదిగా మొత్తం మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది ఉపన్యాసాలు ఇచ్చినట్టు తేలింది ఆయన అనగారిన వర్గాలలో చైతన్యాన్ని తేవడానికి కృషి చేసినాడు ప్రతి సంవత్సరం జరిగే మత సాంఘిక సభలకు ఆయన హాజరయ్యేవారు ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రముఖులు భాగ్యరెడ్డి వర్మపై ఎంతో అభిమానం కలిగి ఉండేవారు అఖిల భారత అంటరాని వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించే అనేక సభలలో ఆయన చురుకుగా పాల్గొన్నారు తను పాల్గొన్న ప్రతి సభలో తన జాతి జనులు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితుల గురించి వివరంగా చెప్పేవారు ఆయన మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది ఉపన్యాసాలు ఇచ్చారు అనగారిన వర్గాలలో చైతన్యం తేవడానికి ఎంతగానో కృషి చేసినారు ఆలోచించండి చెప్పండి దీనిలోని ప్రశ్నలను ఒకసారి చూద్దాం మూఢనమ్మకాలు అంటే మీకేమర్థమైంది వర్మ తన జాతి జనుల్లో ఏ విధమైన మార్పును తీసుకురాగలిగాడు మంచి వక్త అని ఎవరిని అనవచ్చు పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో న్యాయమూర్తి రాయ్ బాల ముకుందు అధ్యక్షత వహించిన ఒక సభలో హైదరాబాద్ సంస్థానంలో గల ఆది హిందువుల ప్రతినిధులంతా ఆయనను తమ మార్గదర్శకునిగా ఎన్నుకున్నారు ఇది ఏ సామాజిక వర్గపు నాయకునికైనా గర్వకారణమవుతుంది ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆది హిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి ఆది హిందూ యువతీ యువకులు సవర్ణ యువతీ యువకులతో సమంగా రాణిస్తారని నిరూపించారు హిందువుల ప్రతినిధులంతా ఆయనను తమ మార్గదర్శకునిగా ఎన్నుకున్నారు ఇది ఎంతో గర్వించదగినటువంటి విషయము పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో ఆది హిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి ఆది హిందూ యువతీ యువకులు అందరితో సమానంగా రాణిస్తారని రుజువు చేశారు ఆది హిందువుల మేలు కోసం వర్మ నిరంతరం చేపట్టిన కార్యాచరణ ఎంతోమంది ప్రముఖుల మనసును చురగొని వారు ఆది హిందువులకు దగ్గరయ్యేలా చేసింది భాగ్యరెడ్డి వర్మ నిరంతర కార్యాచరణ సభల వలన సమాజం సొంత మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని వర్మ బలమైన నమ్మకం ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తన బాధ్యతను గుర్తించేలా చేశాడు ఆదిహిందువుల మేలు కోసం వర్మ చేసే పనులు ఎంతో మంది ప్రముఖులు ఆయనను మెచ్చుకున్నారు వారు ఆది హిందువులకు దగ్గరయ్యేలా చేసింది వర్మ నిరంతర కార్యాచరణ వల్ల ఆది హిందు సమాజం మేలుకుంది ఆది హిందువులు ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలంటే చదువుకోవాలని వర్మగారు నమ్మారు వారు చదువుకున్నప్పుడే ఎవరిపైన ఆధారపడకుండా సొంత కాళ్ళపైన నిలబడగలుగుతారు అనేటువంటిది వర్మగారు తెలిపారు ఆది హిందువులు చదువుకోవాలన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించేలా చేశారు కృషి పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆదిహిందువులుగా నమోదు చేయించాడు ఇది ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక హిందూ సమాజం మొత్తంగా ఆయనకు రుణపడి ఉండాలి ఆ చర్యతో హిందూ సమాజాన్ని ఆయన చీలికలు పేలికలు కాకుండా రక్షించగలిగాడు వర్మగారి కృషి పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆదిహిందువుల కోసం ఎన్నో పాఠశాలలను ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ జనాభా లెక్కల సేకరణ సందర్భంలో వర్మగారు అంటరాని వర్గాల వారిని ఆది హిందువులుగా నమోదు చేయించారు ఇది ఆయన పటిమకు మచ్చు తునకగా చెప్పవచ్చు ఆయన చేసినటువంటి మంచి పనికి హిందూ సమాజం ఆయనకు రుణపడి ఉండాలి హిందూ సమాజాన్ని ఆయన చీలికలు కాకుండా రక్షించగలిగారు పిల్లలు విన్నారు కదా ఆలోచించండి చెప్పండి అండగా ఉండటం అంటే ఏమిటి చదువుకోవడం వల్ల సమాజం ఏ విధంగా చైతన్యమవుతుంది నాయకత్వ పటిమను ఏ విధంగా అంచనా వేయవచ్చు మంచి సమాజం మనిషి శరీరం వంటిది అందుకే శరీరమైనా సమాజమైనా అందులో ఏ ఒక్క భాగానికి బాధ కలిగిన నివారణకు అందరూ నడుంబిగించాలి భావే